నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు అష్టాంగ యోగాలో భాగంగా మనం బాలాసనం అని చెప్తూ ఉంటాం లేక శశాంకాసనం అని చెప్తూ ఉంటాం ఈ యొక్క బాలాసనం కానీ శశాంకాసనం కానీ చేసినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి స్ట్రెస్ మొత్తం రిలీఫ్ కావడానికి బ్యాక్ పెయిన్ స్ట్రెంథనింగ్ కావడానికి ఉపయోగపడుతుంది ఎలాంటి ఆసనాలు చేసినా ఈ ఆసనంలో తొందరగా మనం రిలాక్స్ అయిపోతూ ఉంటాం మరియు లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కానీ లేక కాస్మిక్ ఎనర్జీస్ రిసీవ్ చేసుకోవడానికి కానీ ఈ యొక్క బాలాసనం అనేది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే ఈ యొక్క బాలాసనము ఆసనము రెండు చేశామో ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది మరియు మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నర్వ్ సిస్టము సెల్స్ ఏడు కోట్ల సెల్స్ కూడా యాక్టివేషన్లోకి వస్తాయి అయితే ఈ ఆసనాన్ని ఎప్పుడు చేయాలి అనగా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆసనాన్ని చేయాలి మనం ఎప్పుడైతే బాలాసనం చేసామో మన స్టమక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా టైట్ అయిపోతుంది మనకి ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఆసనం చేస్తే మనం కరెక్ట్గా ఈ ఆసనాన్ని చేయలేము మరియు ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతూ స్థిరం సుఖం ఆసనం కావున మనం ఎంత సుఖంగా ఎంత స్థిరంగా చేయగలిగేటువంటిది ఆసనం కావున మనం ఎంత తక్కువ ఫుడ్ కానీ లేదా ఎంటీ స్టమక్తో చేయడం అనేది మంచిది అయితే ఈ ఆసనం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ఈ యొక్క ఆసనాన్ని హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ లేదా ఆపరేషన్లు అయిన వాళ్ళు కానీ స్టమక్ సంబంధించిన ఆపరేషన్లు అయిన వాళ్ళు కానీ మొత్తం ఈ ఆసనం అనేది చేయకపోవడం మంచిది ఈ ఆసనం చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చోవాళ్ళు కావున వజ్రాసనం అవాయిడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎందుకనగా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ హీల్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ లెగ్ సంబంధించిన సర్జరీస్ జరిగిన వాళ్ళు కానీ సాటికా ప్రాబ్లమ్స్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఈ యొక్క వజ్రాసనాన్ని అవాయిడ్ చేయడం మంచిది ఈ యొక్క శశాంకాసనం మరియు బాలాసనం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి డైజెస్టివ్ ఫైర్ అనేది యాక్టివేషన్ జరుగుతుంది అంతేకాకుండా మిగతా రిమైనింగ్ ఆసనాలు చేసిన తర్వాత తొందరగా రిలాక్స్ కావడానికి ఈ యొక్క బాలాసనం అనేది ఉపయోగపడుతుంది ఇప్పుడు బాలాసనం ఎలా చేద్దామో చూద్దాం బాలాసనం మరియు శశాంకాసనం నెమ్మదిగా మనం రైట్ సైడ్ టర్న్ చేసుకుంటాం టర్న్ చేసుకుని వజ్రాసనంలో కూర్చుంటాం నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకుంటాం పైకి అప్పర్ బాడీని మొత్తాన్ని కూడా స్ట్రెచ్ చేస్తాం చేసిన తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేసుకుంటాం చేతులు వెనక్కి తీసుకెళ్తే బాలాసనం అంటారు ముందుకు తీసుకెళ్తే శశాంకాసనం అంటారు ఇప్పుడు ఎలానో చూద్దాం నెమ్మదిగా చేతులను పైకి తీసుకెళ్తాం శ్వాసను వదిలేస్తూ ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు ఎలానో చూద్దాం దీన్ని శేషాంక ఆసనం అంటాం మరలా చేద్దాం ఇలా ఈ ఆసనంలో మనం తొందరగా రిలాక్స్ అయిపోతాం నెమ్మదిగా హ్యాండ్స్ డౌన్ చేస్తాం దీన్ని శశాంగా ఆసనం అంటాం ఆసనాలు సూర్య నమస్కారాలు కానీ మిగతా ఆసనాలు కానీ చేసినప్పుడు ఈ ఆసనం చేసుకోవడం ద్వారా తొందరగా రిలాక్స్ అయిపోతాం ఇప్పుడు బాలాసనం చేద్దాం నెమ్మదిగా చేతులను వెనక్కి తీసుకుంటాం మనం హెడ్ని ఫార్వర్డ్ బెండ్ చేస్తాం ఇలా చేతులు వెనక్కి తీసుకొని ఇదే పొజిషన్లో మనం ఉంచగలిగిన సేపు ఇలానే ఉంచగలుగుతాము ఇలా మనం బాలాసనము మరియు శశాంకాసనం చేసుకున్న తర్వాత నెమ్మదిగా మనం ఈ యొక్క రెండు ఆసనాలు చేసుకోవడం ద్వారా మనకి బ్లడ్ సర్క్యులేషన్ మరియు డైజెషన్ సిస్టమ్ యాక్టివేషన్ జరుగుతుంది అదేవిధంగా ఈ ఆసనంతో పాటు మనం వజ్రాసనం అనేది వేసుకొని ఈ ఆసనాలు చేస్తాం కావున డైజెషన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కిడ్నీస్లో ఉన్నటువంటి మనకి యాక్టివేషన్ కావడానికి దాంట్లో ఉన్నటువంటి నెఫ్రాన్స్ కానీ లేక మనకి కిడ్నీలో ఉన్నటువంటి వడపోత అనేది క్లియర్గా జరగడానికి ఈ యొక్క ఆసనం అనేది ఉపయోగపడుతుంది అంతే మనకి లోవర్ బ్యాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మనకి డిస్క్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేదా బ్యాక్ పెయిన్ ఉన్న ఉన్నవాళ్ళు కానీ మనకి ఇంకా సాయాటిక లాంటి రకరకాలైనటువంటి మూలాధార చక్ర మరియు స్వాదిష్టాన చక్ర వీటి చక్ర సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఈ యొక్క బాలాసనము మరియు శశాంక ఆసనం అనేది ఉపయోగపడుతుంది ఇంకా మెమరీ పవర్ తగ్గిపోతున్న వాళ్ళు లేక బ్రెయిన్కి సంబంధించిన ట్యూమర్స్ వాళ్ళు కానీ ఈ యొక్క బాలాసనం వేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది తొందరగా రిలాక్స్ అయిపోతాం స్ట్రెస్ కానీ లేదా నిద్రలేమి కానీ ఇలా రకరకాలైనటువంటి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ కావడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది ఈ రకంగా రెగ్యులర్గా చేసుకొని వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చును అయితే దీని తర్వాత మనం కంపల్సరీగా ప్రాణాయామం అనేది చేయగలను ఈ యొక్క శశాంకాసనము మరియు బాలాసనం వేసుకున్న తర్వాత కంపల్సరీగా మనం చేయవలసిన ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం అంటాం భ్రామరీ ప్రాణాయామనగా రెండు బొటను వేలు మన చెవులలో ఉంచుతాం షణ్ముఖి ముద్ర వేసుకుంటాం షణ్ముఖి ముద్ర వేసుకున్న తర్వాత మనం మఖారాన్ని ఉచ్చరిస్తూ శ్వాసని బయటికి వదిలేస్తాం ఎలానో ఇప్పుడు చూద్దాం నెమ్మదిగా షణ్ముఖి ముద్రలోకి వెళ్ళిపోతాం దీర్ఘంగా శ్వాస తీసుకుంటాం నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ మకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటాం ఇప్పుడు ఎలానా చూద్దాం Hmm. ఇలా మనం భ్రామరి ప్రాణాయామం చేస్తాం ఇలా బ్రాహ్మరి ప్రాణాయామం చేసిన తర్వాత రెండు చేతులు కూడా ముద్ర తీసుకుంటాం కళ్ళు మూసుకుంటాం శ్వాసన మాత్రమే గమనిస్తూ ఐదు నుంచి మనం పది నిమిషాల వరకు కూడా బ్రాహ్మరి ప్రాణాయామం తర్వాత మన యొక్క బ్రెయిన్లో ఏం జరుగుతుంది ఎలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి గమనిస్తూ అలానే ఉంచుతాం ఈ రకంగా మనం శశాంకాసన మరియు బాలాసన కలిపి భ్రామరి ప్రాణాయామం చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి నవశిష్టం కూడా కాస్మిక్ ఎనర్జీస్ అనేది రిసీవ్ చేసుకోవచ్చును ఈ రకంగా చేసుకొని వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడదాం నమస్కారం